आंध्र ओडिशा सरहद आदिवासी गिरीजन ग्रामालकु कनीस मौलिक सदुपायालु तक्षणमे परिष्करिंचालनी केंदुगूड सिर्लिमेट्ट कीमुडुपुट्टु तदितर ग्रामाल गिरीजन आदिवासी प्रजलु भारी र्याली निर्वहिंचारु। ప్రధానంగా రోడ్లు, త్రాగునీరు, చెక్ డ్యామ్స్, ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజుల పని దినాలు కల్పించాలని, డిఆర్డిపో మా గ్రామాలకు దగ్గరగా ఏర్పాటు చేయాలని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆదివాసీలు మాట్లాడుతూ, మా అమాయక ఆదివాసీ ప్రజలను బెదిరించి డబ్బు ఆశ చూపించి పోలీస్ ఇన్ఫార్మర్లుగా పోలీసులు మార్చుకుంటున్నారని, మా ఆదివాసీ హత్యలకు పోలీసులు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆదివాసీలు నిత్యావసర సరుకులకు వెళ్లినప్పుడు దారిలో అడ్డగించి అక్రమ అరెస్టు చేస్తున్నారని, తక్షణమే ఎంపీ ఎమ్మెల్యేలు స్పందించాలని ఆంధ్ర ఒడిశా సరిహద్దు గ్రామాల గిరిజన ఆదివాసీ ప్రజలు కోరారు. మా గ్రామాలకు డిపో 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందుకావున మాకు మద్దులు పంద డిపో రావాలి. మాకు బూస్పుట్టు మాత్రము వద్దు. రేషన్ లేని వాళ్లకు ప్రతి వ్యక్తికి 10 కేజీలు బియ్యం ఇవ్వాలి. స్కూల్ బిల్డింగ్లు, అంగన్వాడీ బిల్డింగ్లు ప్రతి గ్రామానికి నిర్మించాలి. స్కూల్ ఉంటే మాస్టర్ ఉండడు, మాస్టర్ ఉంటే స్కూల్ ఉండదు. మా సమస్యలను పరిష్కరించాలి. ప్రతి కుటుంబానికి వైఎస్ఆర్ ఇళ్లు నిర్మించాలి. మా గ్రామ వాలంటీర్లకు కానీ, విద్యా వాలంటీర్లకు కానీ, కుబి ఓరియా వాలంటీర్లకు కానీ, మంట కుక్కులకు కానీ, టీహెచ్డబ్ల్యూలకు కానీ, అంగన్వాడీ టీచర్లకు, ఆయలకు కానీ వీళ్ళందరికీ నెల తప్పనిసరి జీతాలు ఉండాలి. జీతాలు పెరగాలే కానీ తగ్గించకూడదు. ఉపాధి పని 100 రోజులు సరిపోవటం లేదు. అందుకు 200 రోజులు కల్పించాలి. రోజు కూలి పని దినాలు రేటు 500 రూపాయలు ఉండాలి. పాత రుణాలను రద్దు చేసి మళ్ళీ కొత్త రుణాలు ఇవ్వాలి. మా గ్రామాలకు రేషన్ తెచ్చుకునే విధంగా మాకు మట్టి రూటు కల్పించాలి. కిందుగూడ చిల్లిమెట్ట, కిమ్ముడుపుట్టు, పిట్టగడ్డ, టెంగగూడ, దొరగూడ ఇన్ని గ్రామాలకు రోడ్డు కావాలి అన్నాము. కానీ మిగతా గ్రామాలకు లక్ష్మీపురం, బుంగపుట్టు, ఒడిగుమ, బూసిపుట్టు, జనాభా, రూడకోట ఇన్ని గ్రామాలకు మేము చెప్పలేదు. మా సమస్యలను తీరిస్తే మేము అభివృద్ధి అవుతాము. కానీ సెల్ టవర్లు నిర్మిస్తే మేము అభివృద్ధి కాము. మేము మావోయిస్టులకు వ్యతిరేకంగా ర్యాలీలు చేయలేదు. ఎదురు దెబ్బ తీయాలని మా కష్టాల గురించి మా కష్టాల గురించి మేము వార్తాపత్రిక వాళ్లకు, ముచ్చంపుట్టు వార్తాపత్రిక వాళ్లకు మేము చేతితో అందిస్తే కాళ్ళతో తన్నట్టుగా చేశారు. కుమడా పంచాయతీ ముచ్చంపుట్టు మండలము మారుమూల కటాప్ ఏరియా ఆదివాసీ ప్రజలు. వార్తలు తప్పు 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 తప్పు. మా గ్రామాలకు మంచినీటి సదుపాయాలు కల్పించాలి. మా కిమిడిపోటు మారుమూల ప్రాంతానికి పిఎస్సీ హాస్పిటల్ నిర్మించాలి. మా 6 గ్రామాల ప్రతి గ్రామానికి అంగన్వాడీ సదుపాయాలు నిర్మించాలి. మా ప్రతి గ్రామానికి స్కూల్ బిల్డింగ్ నిర్మించాలి. ప్రజల పాత రుణాలు రద్దు చేసి కొత్త రుణాలు ఇవ్వాలి. మా ప్రజా సమస్యలను ఎంపీ ఎమ్మెల్యేలను స్పందించాలి. పిట్టగడ గ్రామానికి చెక్ డ్యామ్ నిర్మించాలి. ముచ్చింగుపూటు వార్త విలేకరి రాసిన వార్తలు తప్పు. మా గ్రామాలకు మంచినీటి సదుపాయాలు కల్పించాలి. మా కిముడిపోటు మారుమూల ప్రాంతానికి పిఎస్సీ హాస్పిటల్ నిర్మించాలి. మా ఆరు గ్రామాలకు ప్రతి గ్రామానికి అంగన్వాడీ. మాకు కుమట డిపో అయినా చాలా దూరం ఉంది అండి. మా ఊరు నుంచి సుమారు 15-20 కిలోమీటర్లు ఉంది అండి. 20 కిలోమీటర్ దాకా ఉంది. అది డిపో కూడా మాకు కొంచెం దగ్గర పెట్టాలని డిమాండ్ చేస్తున్నామండి. మద్దుల బంధాలు మాకు డిపో అయితే మాకు ఈ కింద ఉన్న ఊర్లకి మొత్తానికి దగ్గర అవుతుంది అనేసి మనము డిమాండ్ చేస్తున్నామండి. హాస్పిటల్ కూడా మనకి చాలా దూరం అండి. చాలా ఇది రూడొకట వెళ్ళడం అంటే 30 కిలోమీటర్ ఉంది. అక్కడ మన పేషెంట్ తీసుకుని వెళ్ళడానికి చనిపోతున్నాయండి దారికి. దాన్ని బట్టి మనకి ఒరిసా ఆంధ్ర బోర్డులో కిమ్ముడిపుట్టు గ్రామము అక్కడ మనకి ఒక హాస్పిటల్ పెట్టాలని అనేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నామండి. మేమండి
మాకు డిపో దగ్గరలో 3-4 కిలోమీటర్ల దూరంలో ఉండాలనేసి హాస్పిటల్లో దగ్గర ఉండాలనేసి మేము ఎక్కడో వాళ్ళకి విలేకరులకు పిలిచి మేము వార్తలు ఇచ్చాం కానీ వార్తల్లో చెక్ డ్యాములు కావాలనేసి రోడ్లు కావాల్సి వార్తలు ఇచ్చాం కానీ మేము మహావిష్ణుడికి వ్యతిరేకంగా అనేసి ఏ గ్రామస్తులు మేము జమ చేసి ఇవ్వలేదు. ముచ్చేంపుట్టు వార్తలు మరి ఎలా రాశారో ముచ్చేంపుట్టు వార్తలు విలేకరులు ఎలా రాశారో తెలియదు కానీ మాకు తెలిసి మహావిష్ణు की వ్యతిరేక ర్యాలీ చేశారు అనేసి అక్కడ ప్రచారం పేపర్ లో వచ్చింది. గాని మేము ఇలా లోకల్ ఉండేసి మేము వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తామా? గాని ఇలా ముసలోళ్ళు వాళ్ళు అందరూ వయసుకు వచ్చిన వాళ్ళు మేము పూర్వకాలం నుంచి తాతల నుంచి ముత్తాతల నుంచి ఇలా కష్టకాలంగా ఉన్నామనేసి కానీ అలా ర్యాలీ చేశారు. కానీ ఇలా రాయమనేసి వాడికి ఎప్పుడు పిలవలేదు, వాడు ముంచేపుట్టు వాడికి చూడలేదు. మాకు ఇలా నష్టం పెట్టడానికి ఇలా లోకల్ ఉన్న వాళ్ళకి నష్టం పెడతామని ఎందుకు అలా రాశాడో తెలియదు. కానీ ఇలాగే మళ్ళీ రాస్తే మాత్రం వాడు విలేకరాన్ని కాదు ఎందుకు కాదు అనేసి జనాలు తిప్పి కొట్టడానికి రెడీ అయ్యాము. ముంచేపుట్టు వార్త విలేకరు కానీ ఇలా రాయడం ఎందుకు? మరి ప్రజలు వాళ్ళకి పిలిచేసి బాబు మేము మా విష్ణుకి వ్యతిరేకంగా మేము మాట్లాడతాము అనేసి వాడికి ఎప్పుడు ఆయన పిలిచారా? వాడు ముఖమే చూడలేదు ఎందుకు అలా అలా రాయడం? వాడికి ఏమైనా మేము టవర్ అడిగితిమా, వాడికి మంచి పిస్టరస్తా అడిగితిమా, మేమైనా వాడికి పిలిచేసి లేకపోతే ఓ మావిష్ణుకి వ్యతిరేకంగా మేము మాట్లాడతామని మేము చెప్తామా? కానీ అలాగే వాడు ముఖమే చూడలేదు, వాడు ఎవడో మాకు తెలియదు. కానీ ఏ విలేకరు అయినా ఇలాంటి ప్రచారం మాత్రము ముంచేంపుట్టు వాళ్ళు ఇలా పిచ్చి పిచ్చిగా రాయొద్దు. ఇలా రాసినందుకు ఎంత ఇబ్బందులు వస్తాయో మీకు తెలుసు కదా, మేము లోకల్లో ఉన్నవాళ్ళు. కానీ ఇలా ఇలాగే రాస్తే జనాలు తిరగబడతాము అంటూ వార్త